दिगंबरा दिगंबरा श्री पादवल्लभ दिगंबरा 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 श्री गजानन महाराज दिगंबरा श्री गजानन विजयमु पदिहेनव अध्यायमु रेंडव भागमु श्री गणेशाय नमः श्री सरस्वत्यै नमः श्री गुरुभ्यो नमः। శివ జయంత్యుత్సవానికి కేవలం 8 రోజులే ఉన్నాయి. వరహాడ ప్రాంతం అంతా ఆనందంగాను ఉత్సాహంగాను ఉంది. ప్రతి ఒక్కరూ అధీరుడై తిలక్జీ చరణాలు ఎప్పుడు అకోలాలో పడతాయో, మేం వారి దర్శనం ఎప్పుడు చేసుకుంటామో అని అనుకుంటూ ఉండేవారు. శక సంవత్సరం 1830 వైశాఖ మాసంలో అకోలాలో బ్రహ్మాండమైన మండపంలో శివ జయంత్యుత్సవం జరిగింది. వరహాడ ప్రాంతంలో అక్షయ తృతీయ పండుగను బ్రహ్మాండంగా జరుపుతారు. అయినా గాని సభామండపం పూర్తిగా నిండే ఉంది. అక్షయ తృతీయ రోజే ఉత్సవానికి చివరి రోజు. అందుచేత లోకమాన్యుణ్ణి చూడటానికోసం ఎంతో దూరం నుంచి అనేక మంది వచ్చారు. శ్రీ స్వామీజీ కూడా ఈ సందర్భంగా వస్తున్నారని జనాలకు తెలిసింది. అందుచేత సభామండపం పూర్తిగా క్రిక్కిరిసిపోయింది. ప్రతివారు స్వామి రాక కోసం నిరీక్షిస్తున్నారు. స్వామీజీ ఇంతవరకు ఎందుకు రాలేదు అని అనుకుంటున్నారు. కానీ స్వామీజీ మొదటి నుంచి మండపంలోనే కూర్చొని ఉన్నారు. సాధువన్న మాటలు అసత్యాలు మిథ్యా కావు కదా. జీవన్ముక్త సాధువు శ్రీ గజాననులు సభామండపంలో ఉన్నతాసనం మీద ఉపవిష్టులై ఉన్నారు. ఉచ్ఛాసనం మధ్య లోకమాన్యుడు ఉపవిష్టుడయ్యాడు. ఆయన దగ్గర అన్నాసాహెబ్ పట్వర్ధన్ ఉన్నారు. గణేష్జీ కాపర్దే కులభూషణమైన శ్రీకృష్ణనందనుడు తిలక్జీకి రెండవ వైపు కూర్చున్నారు. దామరే కోల్హాట్కర్ భావే వెంకటరావు దేశాయి ఈ సభాముఖ్యులంతా ఉచ్ఛాసనంపైనే కూర్చున్నారు. ఇంకా ఉపన్యాసాలు చెప్పే సజ్జనులు కూర్చున్నారు. దాన్ని వర్ణించటం ఈ ఒక్క నోటితో కాదు. మరి కోల్హాట్కర్జీ ఆ సభ యొక్క ఉద్దేశాన్ని వివరించారు. తరువాత భాషణ సింహులు లోకమాన్య తిలక్ నిలబడ్డారు. నేటి రోజు చాలా ధన్యమైనది. ఇక్కడి వీరుడొకరు దేశ స్వాతంత్రానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. అధనుర్ధరుడైన వీర శివాజీ యొక్క జన్మోత్సవాన్ని నేడు జరుపుకొనటానికి మనమంతా ఇక్కడికి వచ్చాం. ఆ శూరవీరునికి శివాజీకి సమర్థ రామదాసుల కృప ఆశీర్వాదం లభించాయి. అందుచేత ఇతని పేరు కేవలం మహారాష్ట్రంలోనే కాక యావత్ భారతావనిలో మారుమ్రోగింది. అలానే ఆశీర్వాదం ప్రసాదించటానికి సాధు శ్రీ గజాననులు నేడిక్కడ ఉపస్థితులయ్యారు. ఇవి మనకెంతో అవసరం. స్వాతంత్రపు సూర్యుని అస్తమయంతో పరతంత్రపు ఘోర అంధకారం దేశం నలుమూలలా అలుముకుంది. స్వాతంత్రహీనమైన దేశం ప్రేతంతో సమానంగా భావించబడుతుంది. కాబట్టి దేశప్రేమను వృద్ధి చేయటానికి మనమంతా ప్రజలకు శిక్షణనివ్వాలి. నేటి నుంచి పిల్లలకు కూడా దేశప్రేమను బోధించటం అత్యావశ్యకం. ఇలాంటి శిక్షణను మనకు పరరాజులే విధంగా ఇవ్వగలరు అన్నారు తిలక్. ఈ మాటలు వినగానే స్వామి గజాననులు లేచి నిలబడి వద్దు 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 అని 3 సార్లు అన్నారు. ఉపన్యాసం చెప్పే ఉద్వేగంలో తిలక్జీ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని చాలా చెడుగా నిందించారు. వారి ఉపన్యాస ధోరణి ఎలాంటిదో స్వామీజీ గమనించి నవ్వుతూ నవ్వుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుట వల్లనే చేతులకు బేడీలు పడతాయి అని స్వామి తన ప్రియమైన భజన గిణ గిణ గణాత్ బోతే అని పాడటం ప్రారంభించారు. సభ నిర్విఘ్నంగా సంపన్నమైంది. తరువాత ప్రజలంతా తిలక్జీని ఎంతో ప్రశంసించారు. కానీ స్వామి యొక్క భవిష్యవాణి ఆ ఏడాదిలోనే రుజువైంది. ప్రభుత్వం తిలక్జీ పైన దావా వేసి 124 సెక్షను కింద బంధించారు. చేతులకు బేడీలు కూడా వేశారు. రాజసత్తా బలీయసి అనే న్యాయాన్ననుసరించి ప్రభుత్వాన్ని వేలెత్తి చూపించలేము. పెద్ద పెద్ద వకీళ్లు తిలక్జీ పక్షాన దావా వేయటానికి ప్రయత్నాలు చేయసాగారు. ఇదే కాక తిలక్జీ అంటే శ్రద్ధాభక్తులున్నవారు పారమార్థికంగా ఉపాయాలు చేయసాగారు. అందులో ఒకరు ఇలాంటి వారు, దాదాసాహెబ్ కాపర్దే తిలక్ మిత్రుడు, సహయోగి. ఆయన అమరావతి నుంచి తిలక్జీ తరపున న్యాయస్థానంలో వాదించటానికై బొంబాయి వెడుతున్నారు. అకోలా స్టేషన్లో కోల్హాట్కర్జీతో ఇలా అన్నారు, మీరు వెంటనే షేగా వెళ్ళి స్వామీజీని తిలక్జీని రక్షించమని ప్రార్థించండి అన్నారు. దేశం ఆపదలో ఉంది. నేనే స్వయంగా షేగా వెడదామనుకున్నాను. కానీ వెంటనే బొంబాయి వెళ్లాల్సి ఉంది. అందుచేత మీరు షేగా వెళ్ళి స్వామిని ప్రార్థించండి అన్నారు. వెంటనే ఆ తిలక్జీ భక్తుడు
కోల్హాట్ కర్జీ బండిలో కూర్చొని షేగా వెళ్ళి స్వామిని చేరారు. ఆ సమయంలో స్వామీజీ నిద్రిస్తున్నారు. 3 రోజులైనా లేవలేదు. అంతవరకు కోల్హాట్ కర్జీ అక్కడే మఠంలో ఉండిపోయారు. తిరిగి వెళ్ళకూడదనుకున్నారు. తిలక్జీ మీదున్న అచంచల భక్తి విశ్వాసాల వల్ల ఆయన స్వామి నిద్రలేచేంత వరకు కదల్లేదక్కడి నుంచి. మరాఠీ భాషలో నిప్పు లేకుండా పోగా, మాయా మమత లేకుండా కన్నీళ్లు రావు అని. 4వ నాడు శ్రీ స్వామి మేలుకొని, ఈ విషయంలో మీరెంత ప్రయత్నించినా ఫలితం దక్కదు. ఛత్రపతి శివాజీకి శ్రీ సమర్థ రామదాస స్వామి అండదండలున్నా బాద్షా అతన్ని ఖైదు చేయలేదా? సజ్జనులు వీరులకు కష్టాలు లేకుండా రాజ్యంలో క్రాంతి ఎలా వస్తుంది? ఈ సందర్భంలో కంసుని చరిత్ర గుర్తు చేసుకో. నేనొక జొన్న రొట్టె ఇస్తాను, దాన్ని నిస్సంకోచంగా తిలక్జీ చేత తినిపించు. అది తిన్న తరువాత భవిష్యత్తులో ఒక గొప్ప కార్యం ఆయన చేత కావాల్సి ఉంది. ఆయన మనకు దూరంగా వెళ్ళిపోతారు, కానీ దీనికేమీ ఉపాయం లేదు అన్నారు. స్వామీజీ ఈ పలుకులు విన్నా కోల్హాట్ కర్జీ మనస్సులో శంకించారు. రొట్టె తీసుకొని స్వామికి వందనం చేశారు. తరువాత ఆయన బొంబాయి వెళ్ళి తిలక్జీకి రొట్టెనిచ్చి షేగావ్లో జరిగిన కథనాన్ని వినిపించారు. అది విన్న తిలక్జీ అక్కడున్న వారితో నవ్వుతూ, స్వామీజీ మాటలలో ఏదో ఆంతర్యం ఉంది, వారు అంతర్జ్ఞానులు, మన ప్రయత్నం బహుశా ఫలించకపోవచ్చు, ప్రభుత్వం తన్ను సమర్థించుకొనటానికి మంచి చెడు అన్నీ చేస్తుంది, స్వార్థం లేకున్నప్పుడే న్యాయం బయటకు వస్తుంది కదా, ఇదే లోకరీతి, నా చేత ఏదో ఘనకార్యం జరగబోతుంది అనే స్వామి అమృత వాక్కులలో ఏదో సంకేతం ఉంది. యోగులు భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసినవారు కదా, చూద్దాం భవిష్యత్తులో ఏం జరగనున్నదో అన్నారు. కోల్హాట్ కర్జీ ఇచ్చిన ఆ రొట్టెను చక్కగా నమిలి తిన్నారు తిలక్జీ. వారికి పళ్ళు లేకపోయినా స్వామి ప్రసాదాన్ని అతిభక్తితో గ్రహించారు. తిలక్జీకి 6 మాసాలు జైలు శిక్ష విధించి మాండలే కారాగారానికి, బ్రహ్మదేశానికి పంపారు. అక్కడే భగవద్గీతపై సమీక్షాత్మక గ్రంథం గీతారహస్యం ఆయనచే వ్రాయబడింది. ఇదే మహాకార్యంగా రుజువైంది. దీని వలన తిలక్జీకి జగద్గురు శంకరాచార్యుల వారితో సమానమైన గౌరవం లభించింది. ఈ గీతాశాస్త్రం మీద అనేక భాష్యాలు వచ్చాయి, వాటిని వర్ణించటం కాని పని. దాసగణులో అంతటి సామర్థ్యం ఎక్కడిది? సజ్జనులారా, కాలగతిననుసరించి ప్రతి ఆచార్యుడు జగదుద్ధారణ కోసం భగవద్గీతకు అర్థం చెప్పారు. ఒకే గీతకు ఒకరు అద్వైతపరంగా అర్థం చెబితే మరొకరు ద్వైతపరంగాను, ఇంకొకరు కర్మపరంగాను అర్థం చెప్పారు. తిలక్జీ కర్మయోగ మార్గమే శ్రేష్టమైనదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇదే వారి చేత కావింపబడిన మహత్కార్యం. వీరి అభిప్రాయాన్ననుసరించి కర్మయోగమే సర్వశ్రేష్టమైనది. ఈ గ్రంథం వలననే అక్షర వాజ్మయం ఈ లోకంలో ఉన్నంతకాలము తిలక్జీ అమరులై ఉంటారు. వారి ప్రయత్నం వలన స్వాతంత్రం లభించటం సుగమమైంది. ఇది నిజమే. గీతారహస్యం రచించటం వలన ఆయన అజేయుడు, అమరుడు అయ్యారు. స్వాతంత్ర్యం ఒకప్పుడు లభిస్తుంది, ఒకప్పుడు పోతుంది కూడా. ఇందులో గొప్ప విశేషమేమీ లేదు. గీతాశాస్త్ర విషయం వేరు, మరి దీని వలన మోక్ష ప్రాప్తి కలుగుతుంది. అంతేకాక అందులో చెప్పబడిన నిరంతర సత్యం, నిత్య సత్యం సమాజం సరి అయిన మార్గంలో నడవటానికి సాయపడుతుంది. యావచ్చంద్ర దివాకరుడైన లోకమాన్య బాలగంగాధరుడు తన కీర్తి చేత నిరంతర చిరంజీవియే అయినాడు. అస్తు. సద్గురు పరబ్రహ్మార్పణమస్తు.